పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా లెక్కల కొండారెడ్డి పోటీ చేస్తున్నారు. బద్వేల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, సాంఘిక సేవా కార్యక్రమాలు చేయుటకు, సమాజానికి మేలు చేయుటకు పోటీ చేస్తున్నానని తెలిపారు. గ్రాడ్యుయేట్లు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ లో పనిచేస్తూ రిటైర్ అయినాడు జేసీటీఓ పనిచేస్తూ రిటైర్ అయినాడు. అయితే ప్రస్తుతము ఎన్టీఓ బిల్డింగ్ హౌస్ బిల్డింగ్ కడప ఎన్టీఓ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రెసిడెంట్ రీసెంట్గానే అధ్యక్షుడు పనిచేస్తున్నారు, మరొకటి పనిచేస్తున్నాడు. ప్రస్తుతం సారు వచ్చేసి గ్రాడ్యుయేట్స్ దానికి మన పోటీ పశ్చిమ పట్టభద్ర నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాడు. ఆయన ఏదో మీతో మాట్లాడాలని వచ్చినాడు కాబట్టి సార్ మీకు పరిచయం చేసుకుంటారు. సార్ మీరు ఒక్కొక్కరు మీరు పేరు చెప్పండి, కూర్చొని చెప్పండి. మా పెన్షన్ సభ్యులు సార్ ఈ సంఘానికి బాబా కూర్చున్నారు. నారాయణ సార్ ఫౌండర్ సార్ నమస్కారాలు. సార్ నా గురించి చెప్పాడు. నేను ఏసీ అంటే 1984 మరి వాణిజ్య రంగంగా నేను జాయిన్ అయ్యాను. 2018 మే 31 నేను అంటే 94 నుంచే గవర్నమెంట్ సర్వీస్ లో చేరినప్పటి నుంచి కూడా నేను ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ లో పనిచేశాను. మన కోరికల కోసం అప్పుడు మరి అన్ని ఉద్యమాలు పాల్గొన్నాను, ఉద్యమాలు చేశాను. ప్రతి ఉద్యమంలో పాల్గొన్నాను. తర్వాత నేను 2015 ఫస్ట్ ఎన్జిఓ హౌస్ బిల్డింగ్ సొసైటీకి అత్యధిక మెజారిటీతో మరి ఫస్ట్ టైం నన్ను ఎన్నుకోవడం జరిగింది. మేము ఎన్నుకున్న తర్వాత నా బిల్డింగ్ సొసైటీ If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.